అక్కడ ఒకవైపు లోకేష్ పాదయాత్ర జరుగుతుంటే మరోవైపు టీడీపీ నాయకులు అంతర్గత విభేదాలతో కరపత్రాలు పంపిణీ చేసుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలి అంటూ గెలిచే టికెట్ ఇవ్వాలని ఓ వర్గం మీద ప్రత్యర్థి వర్గం కరపత్రాలు ముద్రించి మరీ పంపిణీ చేసిందట గతంలో స్వయంగా చంద్రబాబే అభ్యర్థిని ప్రకటించిన ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంతకీ ఎక్కడుందా అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అదే యాత్రను తమ వర్గ పోరుకు వేదికగా చేసుకున్నాయట నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మారం సుబ్బారెడ్డి వర్గం మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గం ఇక్కడ ఢీ అంటే ఢీ అంటున్నాయట సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కేఈ వర్గం కరపత్రాలు పంపిణీ చేసిందట పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన తొలి రోజే ఆ కరపత్రాలు టీడీపీ ముఖ్య నేతలకు పంచారట రెండవ రోజు పాదయాత్రలో పాల్గొన్న సామాన్య కార్యకర్తలకు కూడా పంచారట డో నియోజకవర్గ తెలుగుదేశం పేరుతో ముద్రించిన కరపత్రాలలో నియోజకవర్గంలో పార్టీని బతికించుకునేందుకు చేస్తున్న పోరాటం లోకేష్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ముద్రించారట డో నియోజకవర్గంలో ఇన్ఛార్జి ధర్మారం సుబ్బారెడ్డి నాయకత్వాన్ని కేఈ కుటుంబం వ్యతిరేకిస్తోంది ఈసారి ఎన్నికల్లో అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ప్రకటించారు అయినా కేఈ వర్గం ఆయనకు సహకరించకపోగా స్వరం వినిపిస్తోందట ఇన్ఛార్జ్గా తమ కుటుంబానికి చెందిన వ్యక్తినే నియమించాలని గతంలో చంద్రబాబు మీద కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందట కేఈ వర్గం అది వర్కౌట్ కాకపోవడంతో కరపత్రాల వార్ మొదలుపెట్టిందట అవకాశం వచ్చిన ప్రతిసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోందట కేఈ వర్గం లోకేష్ పాదయాత్రకు కూడా ధర్మారం కేఈ వర్గాలు వేరువేరుగా స్వాగతం పలికాయట ధర్మారం సుబ్బారెడ్డి గతంలో టీడీపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారని ఇప్పుడు కూడా వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారు అన్నది కరపత్రాల సారాంశం డోన్ నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేయాలని సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారట అందులో గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని కోరారట మీద లోకేష్ పాదయాత్ర సాక్షిగా డోన్ టీడీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి